ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి విజయవాడ సామాన్య ప్రజలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. చెప్పండి, వారాయి అంటూ ప్రజల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఆయన ప్రభుత్వం పైన అనేక విమర్శలు అయితే చేస్తున్నారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు సహజంగా ప్రతిపక్షాలు అనేవి ప్రభుత్వమే విమర్శలు చేస్తూనే ఉంటాయి. అది అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల జరిగేదే. అయితే అన్ని రాష్ట్రాల్లో జరిగేది వేరు, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే ప్రత్యేకంగా ప్రభుత్వం మీద విమర్శించే దానికంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వీళ్ళు మొదలుపెట్టారన్నమాట. ఈ విమర్శలు ఎలా ఉన్నాయంటే పూర్తిగా వాళ్ళు ఒక సెల్ఫ్ గోల్లో ఇదైపోయారు. అంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏం లేదు, ఇక ఉన్నదే ఒకే ఒక వ్యక్తి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ప్రజల్లో నొలలో నానాలి, హైప్ అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు తప్ప వీళ్ళు విమర్శించడానికి అక్కడ ఏం లేదు. వీళ్ళు విమర్శించినా పట్టించుకోలేని పరిస్థితులు ప్రజలు ఉన్నారు. వైసీపీ నాయకులను అంత చూస్తా జనసేన అధికారులకు వస్తుంటున్నారు కదా, దమ్ములు తొడగొట్టాలు, మేసాలు తిప్పటాలు, రాళ్ళతో కొట్టాలు, చెప్పులు చూపిటాలు, ఇవన్నీ ఒక బ్లేడ్ బ్యాచ్ నా కొడుకులు చేసే పని. ప్రజాస్వామ్యంలో నువ్వేంటి, నీ బలం ఏంటో, నీ మగతనం ఎంత ఉందో తెలుసుకోవాలంటే రేపు ఎన్నికల్లో నువ్వు పోటీ చేయాలి. నువ్వు ఎన్నికల్లో ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావో నీకు ఒక క్లారిటీ లేదు. కాసేపు ఏమో పిఠాపురం అంటావు, కాసేపు కాకినాడ అంటావు, కాసేపు అసలు ఎక్కడ నువ్వు పోటీ చేసి, చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన వచ్చేసి కుప్పంలో పోటీ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన వచ్చేసి పులివెందులో పోటీ చేస్తాడు. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ప్లేస్ ఉందన్నమాట. నా ఈ ప్లేస్లో పోటీ చేస్తాను, నీకేముంది, నువ్వు ఒక అడ్రస్ లేనివాడివి, నువ్వు అసలు ఆంధ్రవాడివే కాదు, గట్టిగా మాట్లాడితే నువ్వు తెలంగాణలో నీ ఇల్లున్న తెలంగాణలో, నువ్వు పన్ను కడుతున్న తెలంగాణలో, నువ్వు బతికేది తెలంగాణలో, నువ్వు వచ్చి ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలు చేస్తావు. మొన్నొచ్చి ఇడు అంటాడు ఈ బేవర్స్ గడు అంటాడు ఈ ముస్లింలు హిందువులు కలిసి ఉండడానికి ఇష్టపడరా అన్నాడు. ఈడే మాట్లాడుతున్నాడు వీడికి, ఈడ ఒక నాయకుడా, అసలు ఈడే నాయకుడా అంటున్నా. ఒక నాయకుడు అనేవాడు సర్వమతాలని సర్వకులాలని ఒక దాటి మీద నడిపించి ఏకత్వం చేయాలి. అలాంటిది నువ్వు వాళ్ళని హిందువులు ముస్లింలు కలిసి ఉంటారు అంటాడు, ముస్లింలకు వచ్చేసి నీ 5 లక్షలు ఎవడేమన్నాడు, నీ 5 లక్షలు ఎవడేమన్నాడు, ఎవడు డబ్బా కొట్టుకోమన్నాడు? అంటే నువ్వు ప్రచారం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చావా? హిందువులు ముస్లింలు కలిసి ఉంటారని అసలు ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి ముస్లింలు ఆయన నమ్ముతారండి. దయచేసి ఈ బేవర్సీ అనే ఈ పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెప్తున్నాను, నీ మట్టికి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఒక సేఫ్ జోన్లో ఉంటావు, కానీ ఇక్కడ కొట్టుకొచ్చి తన్ను చూసి ఒకరికొకరు విద్వేషాలు ఇచ్చేసేది ఎవరండి? ఇక్కడ ప్రజలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ప్రతి ఒక్కళ్ళు ఒక తల్లి కొడుకుని పుట్టిన బిడ్డల్లాగా కలిసిమెలిసి తన ఇది అరేరే 2 సంవత్సరాలు కరోనా అయిపోయింది, 2 సంవత్సరాలతో రాష్ట్రం కరోనా అయితే అయిపోయింది, దాని తర్వాత ఎవరైతే బాధితులు, తండ్రి చచ్చిపోయిన ఉన్నాడు, తల్లి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొడుకు కూతురు భార్య ఇలా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఉన్న ప్రజలు కూడా కరోనా బారిన పడి వాళ్ళు డబ్బు పరంగా శారీరకంగా ఎంతో నాశనం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు దేవుడా అనుకుంటా ఇప్పుడే వాళ్ళ పైకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ రకంగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి కానీ వైసీపీ నా కొడుకుల్ని తాట చేస్తా, చమడాలోలు చేస్తా, తోలుల్సి వ్యాపారాన్ని పెట్టినా వెళ్ళు, ఏంటి నువ్వు చేసే, నీ చేసే ప్రసంగాలు విద్వేష ప్రసంగాలు, ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రసంగాలు దయచేసి పవన్ కళ్యాణ్ మానుకోవాలి చెప్పు. నీకంత దమ్ము ధైర్యం అంటే నీకు ఎక్కడ, నువ్వు ద్వారంపొడి గారి మీద పోటీ చేయాలని భయం ఉంటే, ద్వారంపొడి గారి మీద పోటీ చేయాలని నీకు భయం ఉంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రా, మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద పోటీ చేయి. నువ్వు దమ్ముంటి మగోడివి అయితే, నువ్వు మొలతాడు కొట్టిన మగోడివి అయితే కనుక నీలో మగతనం ఉంటే నువ్వు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయి. మళ్ళీ తుక్కు తుక్కుగా నీ ఏమలా మళ్ళీ దేవుడా మళ్ళీ నేను ఎన్నికల్లో పోటీ చేయను అనే విధంగా ఘోరాతి ఘోర పరాజయం నువ్వు చవి చూసే రోజుల దగ్గరలో ఉండవు. నీకు దమ్ముంటే నువ్వు వెల్లంపల్లిగా శ్రీనివాసరావు మీద పోటీ చేయి. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఏంటండి, వీడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఏం తెలుసండి వీడికి, అసలు విషయ పరిజ్ఞానం ఉందా? అరే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా అండి గొల్లపడి బైపాస్ 1100 కోట్లతో 2.5 సంవత్సరాలు పూర్తి చేశారు. ఈ కనదుర్గమ్మ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు టైంలో ఎంత అంటే దగ్గర 4 సంవత్సరాలైనా సరే పూర్తిగా 60% పూర్తి కాని పరిస్థితి, కానీ 1100 కోట్లతో దగ్గర 30 కిలోమీటర్ల రోడ్డు మీకు శాంక్షన్ చేయడం జరిగింది. అసలు ఏమన్నా ఇప్పుడు ఇది ఒక మాట మాట్లాడే ముందు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ పవన్ కళ్యాణ్ కదిలేదు, ఏదో ఒకటి చేయాలి. రాజకీయం అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కులాలు అంటాడు, మతం అంటాడు, కాపు కులం అంటాడు, ఆ వర్గం ఈ వర్గం అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అండి, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విషయానికి వస్తే ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు కలర్ హాస్పిటల్ దగ్గర ఒకటి ఉండేది, దాని తర్వాత ఇక్కడ మనం
లేబర్ కాలేజీలో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ లేవు, ఇంకో అయ్యా ఇలా ఆరోగ్య కేంద్రాలు కావాలి, ఇలా రోడ్లు మొత్తం డెవలప్ చేయాలి, ఈ రకంగా ఉన్నాయి చిట్నర్ రోడ్లు, ఇవన్నీ చిట్నర్లు సీసీ రోడ్లు కానీ, చిట్నర్ కాడ నుంచి శ్రీనివాస మహల్ దగ్గర కాడ నుంచి మళ్ళీ అక్కడ స్పెండ్ వరకు ఇంత అద్భుతమైన అభివృద్ధి చేస్తుంటే, ఈ లోఫర్ పార్టీలో ఉన్న ఈ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే ఒక బేవర్సి గాడు, అధికార ప్రతినిధి పనిచేసే ఒక బేవర్సి గాడు పది బాటలు ఎక్కడ తిరిగిన వాడికి కనపట్ల, వాడి అధినేత కనపట్ల, వీడంత గాడికి ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమి లేక ప్రజల మీద విషం ఉన్న బీజం నాటడానికి చేసే ప్రసంగాలు తప్ప మరొకటి ఏం లేదు.